वेदिक मंत्री दार लोकेश गारी अलग शास्त्र शास्त्र अंदर एम एल अला वेद मुझे नौकर वेद मुझे अंदर की नारूपूर्ण नमस्कार एनटी रामारा कांस विग्रह आविष्क पाल पच्चा अदृष्ट में भावस्तु एनटी रामारा सिम चंडशास आये पे नाये अंत मा कुटा अत ने पिछले अलगे पंद विजयवाड़ डिस्ट्रिक पन्ना तेलुगुदेशम पार्टी अभ्यर्थि पोटी अनगढ़ रंगपुर रूंवेल्लो ओडे पैस्थि रामारागर नाग मुखलों आये विग्रह विषय सदर्भंग आंध्र राजकीय पार्टी चंद्रदेश स्थापित महानुभा एनटी रामारा आये फैमिल की प्राधान्य तरह अरवे संवसर वो प्रातीय पार्टी स्थापित व्यक्ति बहुत प्रपंच सब्जेक्ट डायरेक्शन अलागे आ रोज एनटी रामारा पार्टी पेटू नागरू कुटा रात क्रीडने राजकी पलटूर में बीसी कॉलनी आ रोजे कुछ पैस्थि अलागे आये देश पेयर खर्च नक्सल देशभक्त कीर्ति साहस ये राजस्ता आ रोज अलगे पद वेल रूपये लंचको रामचंद्रा कविताबाद शासन सभ्युनी मंत्रिवर्गे पत्र पैस्थिंदी अलागे इंका आये चेसा विप्लवात्मक रिफॉर्म्स इवा आ रोज लग्जरी अंदर प्रजू विरने आंध्र प्रदेश राष्ट्र लेदान किलोम रूम रूपये की विजय भास्कर रेड्डी गारु कंगार पड़े आ रोज आर मसाल मुदे रूपये तब पैसा बीयन राष्ट्र प्रजा आ रोज उम्मीद राष्ट्र आंध्र प्रदेश प्रजु एनटीआर गार वाले मन की एनटीआर की पटन कटने पैस्थिंद आ रोजन रूम रूपये कि पदक इवा साहस ये प्रजा प्रभुत् అలాగే అలాగే ఎన్ఆర్ఐ సోదరు మహాత్మా గాంధీ గారు కూడా ఎన్ఆర్ఐ గానే సౌత్ ఆఫ్రికాలో 20 ఏళ్ళ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్రం వచ్చిన పరిస్థితి డచ్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తయా మన మీద బండేతో వ్యాపారం ముసుగులోనే వచ్చి మన సంపాదన తీసుకునే పరిస్థితి కానీ ఎన్ఆర్ఐలు కొంతమంది తక్కువగా మాట్లాడు అది మాత్రం క్షమాహం కాదు ఎన్ఆర్ఐలు దేశభక్తులు అలాగే ఎన్ఆర్ఐలు మనం వేసా తీసుకుని రెండు సూట్కేసులు వచ్చాం ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా వేసా తీసుకుని భారత ఉంటే వచ్చి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కానీ మీ పాత్ర శ్లాఘనీయం కానీ అమరావతి అంగుళం కూడా కదలదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని మారుద్దామని చూస్తే దాన్ని ఇచ్చి కూడా కదలదు దాని ప్రాసెస్ అలాంటిది అమరావతి పంచారామూలం మొదలైన శైవక్షేత్రం ఉండడం కానీ అలాగే ఆంధ్రవంశీయులు రాజధానిగా ఉండడం కానీ రాజవాసు వెంకటాద్రి నాయుడు పరిపాలించిన నేల కానీ అమరావతికి దాన్ని చరిత్రను పరిగణిస్తే అభివర్ణించడానికి అనితర సాధ్యమైన చరిత్రను అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఇంచు కూడా కదలలేకపోయాడు రాబోయే కాలంలో మీరు అమరావతిలో ఇన్వెస్ట్ చేసి అమరావతి ఈ 5 సంవత్సరాల్లోనే అమరావతి కంప్లీట్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు కానీ అని కామాన్ని తీసేయండి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అజరంగా అవుతుంది అమరావతిలో మిమ్మల్ని ఇన్వెస్ట్ కోరుతూ అలాగే చిట్ట చివరిగా ఎన్టీ రామారావు గారు 1952లో అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి 52లో న్యాయశాఖ మంత్రిగా హిందీ యాక్ట్ బిల్ పెడితే దాంట్లో ఆస్తులు సమాన హక్కు ఆరాలకు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ప్రపోజల్ ఉంది కానీ లోక్సభలో దిగిపోతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారే రాజీనామా చేశారు రాజ్యాంగంలో ఎక్కడ రాజీనామా చేయడం లేదు కానీ సాంప్రదాయంగా పాటించి రాజీనామా చేశారు బిల్ పాస్ చేసుకున్న మంత్రిగా నేను అనుకున్నాను ఆ దాన్ని దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఆ రోజున పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహానుభావులు ఆస్తుల సమాన హక్కు స్త్రీలకు కల్పించారు 80 తర్వాత పెళ్ళైనా సమయం కానీ దురదృష్టం మాజీ ముఖ్యమంత్రి మాత్రం అది పాటించట్లేదు అది అతను చట్టాన్ని గౌరవించడానికి చట్టాన్ని చట్ట పరిధిలో బతకడానికి లాయర్లు పెట్టుకుని బతికే దుస్థితి ధర్మం లేనే లేదు సొంత చెల్లికి తల్లికి ఇది మనం ఎక్కువ రాజకీయం మాట్లాడే వేదిక కానీ అలాగే లోకేష్ బాబు కూడా ఇప్పుడు నా డాలర్స్ వచ్చుంటే ఓ 10,000 మందితో వీకెండ్ ఆయన టైం చేయడానికి మందితో మీటింగ్ పెడతామన్న ఆయన రానున్న పరిస్థితి దానికి కారణం ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టేక్ మై వర్డ్ అండ్ ఆయన అట్టండి వేదిక ఇక్కడ వచ్చి మీటింగ్ చేస్తే రాజకీయాలుగా మాకు బాగుంటుంది ఆయనకైనా బాగుంటుంది కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలు తీసుకురావడం నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఆ రోజు మేనిఫెస్టోలో హామీని అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న యువ నాయకులు లోకేష్ బాబు కూడా రూప నమస్కారం తెలియజేస్తూ స్థానిక సారీ స్థానిక శాసనసభ్యులు కాదు
అట్లాంటి ఫ్యామిలీ ఉన్నాక గురువార సంజీవుడు సజ్జుడు రాము గణ్యాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగు. థ్యాంక్ యూ యార్లగడ్డ గారు.